పేర్లు వస్తున్నాయి, కొంతమంది వచ్చారు వాళ్ళు వాగ్మూలాలు ఇచ్చి వెళ్తున్నారు, మరికొంతమందికి రమ్మని నోటీసులు ఇచ్చారట. అందులో ప్రధానంగా రోజా గారు, ఎందుకంటే మీ చిరంజీవి గారు వాళ్ళతోటి నటించిన అగ్ర హీరోయిన్, ఆ తర్వాత మంత్రివర్యులు, ఆవిడకి కూడా నోటీసులు ఇచ్చారట. గతంలో ఆవిడ మాట్లాడినవి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఆవిడ కిడ్నాప్ చేయాలని చూసారట, చంపేయాలని చూసారట, ఆమె ఏ తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలాగా ఆవిడ వెనక్కి వస్తారు, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మేము భయపడము అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడేది ఇందాక మీకు బయట కూడా వినిపించాను ఆవిడ గతంలో ప్రస్తావించిన అంశాలు. సరే, ఇప్పుడు ముందుగా వర్మ గారు, మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి నా సహచరులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. సరే, ఇప్పుడు ఒక్కొక్క 1x1 పాయింట్ రాసుకున్నాను నేను. ఇందాక చిన్నప్రెడ్డి గారు మాట్లాడుతూ 270,000 కోట్లు డైరెక్ట్ బటన్ ఒత్తినాం మేము, ఎంత సేవ చేసినాడు ఆయన, ఎంత అని చెప్తున్నాడు ఆయన. నేను నిజమే, ఆయన రాజారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి కానీ, రాజశేఖర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి కానీ తెచ్చి ఉంటే బట్ మనందరం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో ఉన్న అప్పు ఎంత, ఆయన దిగిపోయినప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్న అప్పు ఎంత, చిన్న పాయింట్ అది. మరి ఆ అప్పులో 270,000 కోట్లు తీసేస్తే మిగతా 100,000 కోట్లు ఎక్కడికి పోయింది, ఎవరు ఇంత ఆర్థిక నేరం చేసింది, ఎవరు ఇంత ఆర్థిక ఉగ్రవాది, ఒకసారి ఒక మనం ఒక సమీక్షించుకోవచ్చు అంటే. బట్ నేనేం వీళ్ళని తప్పుపట్టలేం కానీ, ఎందుకంటే ఆయన చేసేదంతా చేసిపోయినాక పాపం వీళ్ళ మీద చాలా భుజస్కంధాల మీద ఉంది. అట్లీస్ట్ ఓటమిని విశ్లేషించుకొని అసెంబ్లీకి వచ్చి డిఫెండ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఆ 11 మంది ఉన్నారు. ఎంత 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 అంటే దౌర్భాగ్యం అంటే, పాపం చిన్నప్రెడ్డి లాంటి వాళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్ తెచ్చి వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి మా నాయకులు ఇట్ట, మేము ఇంత, మేము నీతివంతులు అని చెప్ప తప్పదు. బట్ ఎందుకంటే నాకు సహచరుడు ఆయన, ఆయన పార్టీలో ఆయన చెప్పుకోవాలి. బట్ కనీసం ఆ అధ్యక్షుడు అనేవాడు వచ్చి ఎందుకు ఓటమి జరిగింది, ఎవరైనా సరే ఓటమిని సమీక్షించుకోలేని వాళ్ళు చరిత్రలో నిలబడలేరు ఇంకా. ఇది ఇది ఒక మొట్టమొదటి పాయింట్. ఆయన తర్వాత ఎంత దూరమైనా వెళ్తాం, ఎవరు ఆపినారు, ఎంత దూరమైనా వెళ్ళండి, ఎవరు ఆపినారు మిమ్మల్ని, మీ దాన్ని విచారించడానికి మీ దగ్గరకు వస్తే మీరు ఎంత దూరమైనా వెళ్ళండి, ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళ మీరు, మీ దగ్గర ఎంత దూరమైనా వెళ్ళే తత్వం ఉందా, ఆ యొక్క నిజాయితీ నిరూపించుకోగలిగేటటువంటి దమ్ము మీ దగ్గర ఉందా, మీ అధ్యక్షుడు కానీ నాయకులు ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద. ఎందుకు నేను అడుగుతున్నానంటే, ఇట్లా ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు, ఎన్నో శుక్రవారాలు లెటర్ పెట్టిన వాళ్ళు, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ముఖ్యమంత్రి స్థానంలో ఉంది, ఇప్పుడు బయటకు వచ్చినారు కదా, లేదంటే ముందు ఖాళీగా ఉన్నారు కదా, మీరు వెళ్ళి కోర్టుకు వెళ్ళి నేను పునీతుణ్ణి, నేను తప్పు చేయలేదని ఇంప్లీడ్ అయ్యి ఇమ్మీడియట్గా కడిగిన ముత్యంలాగా బయటికి రండి. ఎవరు అంతే కదా, మరి ఎంత దూరమైనా వెళ్తే ముందు కోర్టుకు వెళ్ళండి, కోర్టుకు వెళ్ళి క్లియర్ చేసుకోండి, ప్రజలు నమ్ముతారు కదా. దాని తర్వాత మీరు ఎంత దూరం వెళ్ళినా, ఎంత దూరమైనా, ఎంత దూరమైనా అసెంబ్లీకి వెళ్ళండి, మిమ్మల్ని నమ్మి ఒక 11 మందిని ఎమ్మెల్యే ఇచ్చారు కదా బాధ్యతాయుతంగా. నేను ఈ 270 కోట్లు ఆయన చెప్పిన సంఖ్య నేను చెప్తున్నా, నేను ప్రజలకు ఇచ్చినాను. నేను మీరు విశ్లేషించకపోగా ప్రజల మీద తప్పు పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను నా ఏదో డబ్బు ఇచ్చినా వాళ్ళు మోసం చేసినారు, ప్రజలను మోసగాళ్ళలాగా చూపిస్తున్నారు. ఇటువంటి వాళ్ళను ఇంకా చరిత్ర ప్రజలు ఏం క్షమిస్తారండి, ఏం చేశారు ఇప్పుడు 3 నెలలకు వచ్చి తగుదునమ్మ ఇచ్చిన పథకాలు ఏంటి చెప్పండి. 3 నెలల్లో సంవత్సరానికి 15 నుంచి 17 వేల కోట్లు ఆవరేజ్కి బడ్జెట్లో పెట్టారు వాళ్ళు, చూసుకోమనండి. 13 నుంచి 15 అంటే 60 నుంచి 75 వేల కోట్లు బడ్జెట్ పెట్టి ఒక 7 రోడ్లు ఇలా 3 నెలల్లో 13 జిల్లాల్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రతి జిల్లాలో 2000 నుంచి 3000 గ్రామీణ సిమెంట్ రోడ్లు పూర్తి చేశాం మేము ఈ 3 నెలల్లోనే. మీకు లిస్ట్ ఇస్తాం, ఊరికే మాట్లాడం. ఈ ప్రభుత్వం జవాబుదారీతనంగా ఏదైతే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారు ఎంత నిబద్ధతతో, ఎంత కన్స్ట్రక్టివ్గా నిబద్ధతతో ఉన్నామో, మీరు ఒక్క మాట తప్పైతే మీరు అడగడానికి, మమ్మల్ని నిలదీయడానికి మేమే అవకాశం ఇస్తున్నాం. ప్రపంచంలో ఇంతవరకు ఎప్పుడు 1వ తేదీకి అవ్వాతాతలు కన్నుముక్కలు చిరునవ్వు రాలా, ఒక పెన్షన్కి ఏదో మీరు ఓ అబ్బా ఇప్పుడు మేము చేసిన పనే, వాలంటీర్ లేకపోతే ప్రపంచమే లేదు అన్నట్టు మీరు చూపించినారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ ఉద్యోగులతోనే 1వ తేదీకల్లా వెళ్ళి సాయంత్రానికి పెన్షన్లు పంచి చూపించిన ఘనత ఈ ప్రభుత్వానికి కాదా? ఈరోజు రేపు పొద్దునే రెవెన్యూ సదస్సులు మీరు చేసింది ఎత్తిపోసుకోవడానికి నీళ్లు పడుతుంది. చిన్నప్రెడ్డి గారు వినాలి, 22A డాటెడ్ భూముల పేరుతో మొత్తం కడప వాళ్ళంతా వైజాగ్ రకరకాల ఊర్లకు వెళ్ళి దోచేశారు.
ఇది దోచిన సొమ్మును అంటే 500-600 కోట్లు పెట్టి చిన్న చిన్న పనులు చేయలేండి. మీరు 500-600 కోట్లు పెట్టి వైజాగ్ లో ఏం చేశారంటే ఋషికొండలో ఒక బంగ్లా కట్టుకున్నారు, ఒక బాత్రూంకి ఎంత కట్టారో తెలుసు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు మీరు టైం తీసుకొని 3 నెలలకు వచ్చి మీరు ఏం చెప్పండి, మీరు ఏం చెప్పారు చెప్పండి. మేము ఎంత కన్స్ట్రక్టివ్ గా ఉన్నామో చెప్తాం మేము, మీకు ఏం చెప్పారో మీరు మీరు చెప్పండి. మీరు మీరు ఇది మీరు చెప్పింది అని చెప్పి చెప్పండి. 1 బై 1 అన్ని వస్తున్నాయి. నిన్నటికి నిన్న ఆగస్టు 15 అన్నా క్యాంటీన్లు చెప్పే వస్తున్నాయి. ఒకటే అంటే ఎందుకు ఈ రెవెన్యూ సదస్సులు కూడా వాయిదా వేసుకున్నామంటే, వీళ్ళు పెంచి పోషించిన రెవెన్యూ అధికారులు ఇంకా ఇక్కడ వాళ్ళ రూపంలో ఇక్కడ ఇక్కడ వాళ్ళు చేసిన పనులను అడ్డుకోవడానికి లైక్ పెద్దిరెడ్డి గారి అనుచరులు ఏ విధంగా అయితే కాల్చేశారు ఆ రికార్డులను, ఇలాంటివి కొన్నిటిని కూలంకుషంగా ప్రక్షాళన చేసిన తర్వాత నిన్న ఈరోజు జీవో వచ్చింది, జీరో ట్రాన్స్ఫర్స్. దీంట్లో ఇలాంటి ఎవరెవరు ఇన్వాల్వ్ అంటుంటారో వాళ్ళందరినీ క్లీన్ అండ్ గ్రీన్ లెక్క క్లీన్ చేసేసి తర్వాత రెవెన్యూ సదస్సు ప్రారంభిస్తే అక్కడ వచ్చినటువంటి ప్రతి విషయాన్ని ఈ గవర్నమెంట్ ఒక బ్లాక్ పెట్టి దాంట్లో రిజిస్టర్ చేస్తుంది. ఆ సమస్య ఎన్ని రోజుల నుంచి ఉంది అని చెప్పి ఖచ్చితంగా మేము అంటే ఎవరైనా గవర్నమెంట్లో వచ్చిన ప్రతి సమస్యను రిజిస్టర్ చేస్తారా, మేము చేయాలనుకుంటున్నాడు. మా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యతాయుతంగా జవాబుదారితనంగా ఎవరైనా చిన్నపరెడ్డి గారు కావచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ వచ్చి ఏ ప్రాబ్లం ఏ రెవెన్యూ సమస్య ఇచ్చినా మేము దాన్ని రిజిస్టర్ చేస్తాం. ఓకే, ఇంత గొప్పగా పరిపాలన పోతూ ఉంటే మీరు తట్టుకోలేక మీరు అంటే దానికి ఒక ఇది లేకుండా ఎంత వస్తే అంత. ఇప్పుడు ఇంకా ఇంకొక మాయట్ రావాలి, ఆయన చెప్పాడు ఏదని మా నాయకులందరికీ ఎవరండి నాయకులు, నాయకులు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. తరిమి తరిమి కొట్టారు సార్ ప్రజలు. ఆ పేరుని నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వాళ్ళ భాష, వాళ్ళ వేషం, వాళ్ళ మాట తీరు, వాళ్ళ జుగుప్సాకరం, మేమేం మాట్లాడలేదే. ఎందుకు మాట్లాడ మా నాయకులు ఎవరు, మీరు వాళ్ళు మాట్లాడినారు, వాళ్ళకి శిక్ష ప్రజలు వేసేశారు, ఇంకొద్దు మనం ప్రజలకు ఏం చేస్తామో చూడండి అంటున్నారు. మీరు ఇందాక బయట వేశారు వర్మ గారు, నిజంగా ఎంత ఘోరంగా మాట్లాడిందంటే ఆమె ఒక ఆడదేనా అండి. ఇప్పుడు మీరు దొంగోడు, ఒక దొంగోడు ఇంకొక దొంగోడు అంట, మరి మేము ఇప్పుడు ఆమె దొరికిన దాంట్లో దొంగది రోజా, దొంగది 150 కోట్లు కొట్టేసిన దొంగది అనొచ్చా అండి, తప్పేమన్నా ఉందా? మీరు మీ బయటలోనే అనింది కదా, మా నాయకుడిని కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, ఒక దొంగోడికి ఇంకొక దొంగోడు అంట. మరి ఎంతమంది దొంగలకు ఈ దొంగది దోచిపెట్టింది అని అడుగుతారు కదండి మా మహిళలు కూడా. అంటే మాకంటే మా నాయకుడు సభ్యత నేర్పించినాడు కాబట్టి. ఈమె సెక్స్ రాకెట్ గురించి మాట్లాడుతుంది, సిగ్గు లేదా రోజాకు? అందుకనే ప్రజలు ఏమంటుంది, వాళ్లకు శిక్ష వేశారంట. ఇప్పుడు ఈమె వేసిన శిక్ష ఏం తెలుసా సార్, ఆ 1 ఇయర్ ఆమె నన్ను అసెంబ్లీకి రాలేదన్నారు కదా, లైఫ్ లో మళ్ళీ ఈమె అసెంబ్లీ గేట్లు గీట్లు అని మేము మలకం కానీ ఈమె లైఫ్ లో మళ్ళీ పంపించరు. అది నగిరి ప్రజలు ఇంక వేసిన శిక్ష. ఇంకెక్కడే కానీ ఈ శని గ్రహాన్ని అడుగు పెట్టనియరు, అడుగు పెట్టదు. ఇంక లేదన్నమాట. ఈమె సెక్స్ రాకెట్ గురించి మాట్లాడుతుంది, ఆ బొద్దు అడిగితేని మరి ఎవరు సెక్స్ రాకెట్ గురించి, నువ్వే ఉన్నావు కదా, ఒక ఎంపీ సాక్షాత్తు బట్టలిప్పు చూసి వస్తే దాన్ని సిగ్గు లేకుండా జుగుప్సాకరంగా ఒక మహిళ పోయి ఉండి అది ఇంకా ఫోరెన్సిక్ రాలేదన్నావు కదా, వచ్చిందా ఇప్పటికైనా, తెలిసిందా అది ఎంపీతో కాదు అని చెప్పమని చెప్పండి సార్. ఒకరేమో గంట, ఇంకొకరేమో అరగంట, ఏళ్ళన్నా పెట్టుకొని ఆమె శుద్ధమైన నేను పెద్ద సాంప్రదాయని సుప్పిని అని చెప్పి ఆమె నీతులు చెప్తే అవన్నీ వాళ్ళు సృష్టించినటువంటి ఆ ప్రభుత్వాన్ని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని కావచ్చు, వాళ్ళు వేయడానికి. ఈరోజు చూడండి మీరు ఎన్ని మాటలు మాట్లాడు, మీరు ఆమె అక్కడ మాట్లాడుతూ ఉంటే మరొకడు ఇంకో దౌర్భాగ్యుడు. ఎవరు దౌర్భాగ్యురాలు, ఎవరు దొంగది, ఎవరు దిగజారిండు? కనీసం దేవుడు దర్శనానికి వారంలో 5 రోజులు పోయి రోజు 20 మందిని దుడుకొని పోయి దర్శనాన్ని కూడా అమ్ముకుని దొంగగలుగుతారా? మా నాయకులు దొంగంటారు, సిగ్గనిపించడం లేదా? అంటే ప్రతిరోజు 20 మందితో తీసుకెళ్ళి ఒక్కొక్కసారి ఒక రోజు దర్శనానికి వెళ్ళి 2 లక్షలు 3 లక్షలు 1 లక్ష రూపాయలకు వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కూడా అమ్ముకున్న దొంగది సార్ ఆమె. మరి ఆమె మాట్లాడడం ఏంది మా నాయకుడిని? ఈరోజు మీకు చెప్తున్నాను మేము, మీ ఇటువంటి వాటన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర. ఏం ఆట ఆడిందండి ఈమె, ఏం ఆట ఆడింది? ఇప్పుడు ఏ ఆట ఆడిందో, ఈమెని ఆడిపోయి ఆడతాదో, ఎక్కడుంటుందో, అందరికి ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు ఎవరు సార్ ఉప్పు తిన్నోడు, నేను జగన్మోహన్ రెడ్డి ఇంకోరా అని అనడం లే. ఉప్పు తిన్నోడు నీళ్లు తాగాలి, తప్పు చేసినోడు జైలుకు పోవాలి. నేను దీంట్లో ఉన్న మతలబ్బులేండు,
నేను చిన్నప్పరెడ్డి గారు ఆయన నేనేం అనలేదు, ఎందుకంటే ఆయన డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం ఆయనకు ఉంది కాబట్టి ఓకే. బట్ ఆ లీడర్లను, ఆ స్థాయి లీడర్లను కాదు, ఆ స్థాయి లీడర్లను కూడా వైసీపీ లీడర్లను మోసం చేసే నాయకులను అంటున్నా నేను. ఎందుకు అసెంబ్లీలోకి పోవడం? ఎందుకు నీకు జవాబుదారీతనం లేదు? ఎందుకు నువ్వు లేనటువంటిది నాకు ఇవ్వలేదని అలిగి అక్కడికి పోలేకుండా తిరుగుతున్నావు? అంటే అహం, కేవలం అహం. నేను అక్కడ కూర్చొని నేను సమాధానం చెప్పలేని వాళ్లకు అని చెప్పి, ఎస్ నిజంగా నువ్వు ప్రజానాయకుడు అయితే, నిజంగా నువ్వు వైసీపీ అధ్యక్షుడు అయితే అసెంబ్లీలో కూర్చొని ఆ 11 మందితో నువ్వు ప్రతిని ప్రశ్నించవచ్చు. ఇప్పుడు ఏదైతే చిన్నప్పరెడ్డి గారు ఇక్కడ మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడో, ఇక్కడ ప్రశ్నిస్తున్నాడో, అక్కడ ప్రశ్నిస్తే మీ నాయకుడు లీగల్ కదా, మరి ఎందుకు అక్కడ రాలేకపోతున్నాడు? ఓకే, ఎందుకు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు? ఓకే అండి, అది మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. రోజానో వీళ్ళో మాట్లాడ అయిపోయింది, అవుట్డేటెడ్ వాళ్ళు. రాజకీయాలు, రాజకీయ సమాధి కట్టేసినారు ప్రజలకు. రోజాకు కావచ్చు, ఇంకెవరికి కావచ్చు, వాళ్ళు మళ్ళీ తిరిగి, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కదా కదా, ఏ పార్టీ కూడా వాళ్ళకి టికెట్ ఇస్తారా అని కూడా నేను నమ్మను. అయిపోయింది, వాళ్ళ రాజకీయ సమాధి వాళ్ళే కట్టుకున్నారు. ప్రజలు వాళ్ళని పంపించేశారు ఎక్కడికి పంపించాలో అక్కడికి. ఓకే, సురక్షితమైన పరిపాలన స్టార్ట్ అయింది. 3 నెలలకే అనేక అభివృద్ధి కార్యక్రమాలు మాట తప్పకుండా ఎన్డీఏ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అయితేనేమి, ప్రతి మంత్రి 24/7 పనిచేస్తున్నారు. ఆ ఫలాలు అందడానికి ఇంకో 3 నెలలు పట్టచ్చు. ఓకే ఓకే, నాగేంద్ర గారు, నాగేంద్ర గారు, సింపుల్గా స్ట్రైట్గా చెప్పండి, ఏంటి ఢిల్లీ పెద్దల పర్మిషన్ కూడా తీసుకోవడానికి ఈరోజు చర్చ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కొత్త కేసులు వేస్తున్నారట, ఆయన్ని కూడా అరెస్ట్ చేసే ఆలోచనతో ఉన్నారని వస్తున్న వార్తలు. మరి ఢిల్లీ పెద్దలే పిలిపించారేమో, ఇంత అవినీతి పరుణ్ణి ఎందుకే ఇక్కడ పెట్టుకుని నిలబడుకున్నారు ఇంకా మీరే అని మనకున్న ఢిల్లీ పెద్దలు పిలిపించారు అంటే వాళ్ళు వాళ్ళే పిలిపించినారేమో. ఈయన ఇంత పెద్ద ఆర్థిక ఉగ్రవాదిని, ఇంత పెద్ద నేరాలు చేసిన వ్యక్తిని, ఇప్పుడు నేను ప్రతి శుక్రవారం ఏదో ఒక మీటింగ్ అని ఎగ్గొట్టిన వ్యక్తిని కోర్టును ఇప్పుడైనా మీరు నిష్పాక్షిపాతంగా చర్చ జరిపి జడ్జి ముందు నిలబెట్టి ఇతను నిజంగా అతను నేరం చేయకపోతే నేనైతే సార్, అంటే నేను ఆయన స్థాయి కూడా అన్నీ నేను చెప్పడం లే, నేనైతే నా మీద అన్ని ఆరోపణలు ఉంటే ఎస్ నేను వస్తాను కోర్టుకు చేయను అంటాను. ఆయన ఎందుకు పోకూడదు? చిన్నపరెడ్డి అందరూ చెప్తున్నారు కదా ఆయన అన్యాయం అక్రమంగా మోపినారని, మరి కోర్టులో ప్రూవ్ చేసుకోవచ్చు కదా. ఓకే, నేనని మరి ఢిల్లీ పెద్దలే పిలిచినారేమో. ఎన్నో ఓకే బుజ్జి.